ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి నుంచి వస్తున్నాం అండి. ఎట్లా ఉంది మీ ఏరియాలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి? మాకు మా తిరుపతి నియోజకవర్గంలో అమ్మిరెడ్డి గారు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తిరుపతి అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఆయన తిరుపతి ఆల్మోస్ట్ ఆల్ అభివృద్ధి పదంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. చూస్తున్నారు మీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం? ఈసారి వేలల్లోనే మెజార్టీ వస్తుంది. వేలల్లో వస్తుంది ఖచ్చితంగా. మరి జగన్ గారి క్షేత్ర స్థాయిలో ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? సార్ 175 ఖచ్చితంగా అండి, 150+ ఖచ్చితంగా రావచ్చండి. 150+ అయితే పొత్తు ముగ్గురు మూడు పార్టీలు పెట్టుకొని వస్తున్నారు కదా, ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటారు వైసీపీ? అదైతే అసలు ఎలాంటి ప్రభావం చూపించదని నా నమ్మకం అండి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో వేరు, చేతల్లో వేరు ప్రభావం ఉంది. చేతల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాటల్లో మాట్లాడేది ఒక విధానం. కాబట్టి ఓన్లీ వాళ్ళ మాటల వరకే కానీ జనాల మీద ప్రభావం అయితే ఎలాంటి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా సకాలంలో టైం టు టైం వచ్చాయి? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటిను పెద్ద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయని వాటి మూలంగానే ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళా సీఎం అయ్యే అవకాశం 100% ఉంది. అయితే చంద్రబాబు నాయుడు చాలా పార్టీ మీటింగ్స్ లో అసలు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనే లేదంటున్నారు, ఏమంటారు? అభివృద్ధి పదం అనేది వాళ్ళు చెప్పుకుంటే రాదండి, జనాలను అడిగితే తెలుస్తుంది. వాళ్ళ నోట్లలో చెప్పుకుంటే తెలియదు కదండి, జనాలను ప్రతి ఒక్కరిని అడిగితే దాని గురించి వివరాలు వాళ్ళకి అందుతాయి. వాళ్ళు మీ ఏరియాలో జరిగిన అభివృద్ధి? మా ఇల్లు మాస్క్ ప్యాన్ రోడ్ అండి. ముందు తిరుపతి జనాలు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళు రోడ్లు పరంగా. ఇప్పుడైతే రోడ్డు పరంగా అసలు అలాంటి ఆలోచనే లేదండి. ఇప్పుడు అలా మొత్తం క్లియరెన్స్ రోడ్డు అన్ని దాదాపు 14 మాసుపాల రోడ్లు వేయించారు. ఆయన చాలా దగ్గరుండి కష్టపడి మరి తిరుపతి అభివృద్ధిలో చాలా ముందులో ఉన్నారండి.